వెల్కమ్. దిస్ ఈజ్ డాక్టర్ అల్లాడి ఎంజయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటి అంటే, ప్రధానంగా గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు, ఈవెన్ గ్రూప్ 1 వారు కూడా ప్రిపరేషన్లో కొన్ని తప్పిదాలు చేస్తున్నారు. అంటే ఈవెన్ జాబ్ పొందడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా జాబ్ మిస్ అవుతుంది. ఎందుకంటే వారు చేసే ప్రధానమైన మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ నేను ఈరోజు కాదు, 2008 టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఈరోజు వరకు అవే మిస్టేక్స్ ప్రతి ఆస్పిరెంట్ రిపీటెడ్గా చేస్తున్నారు, రిపీటెడ్గా. కాకపోతే కొంతమంది వస్తున్నారో వెళ్ళిపోతున్నారు, కానీ మళ్ళీ కొత్తగా వచ్చిన ఆటి మళ్ళీ అదే మిస్టేక్స్. మేము ఎంత క్లాస్లో చెప్పినా కూడా ఆ మిస్టేక్స్ ఓవర్కమ్ చేయలేకపోతున్నారు. అవి ఓవర్కమ్ చేస్తే డెఫినెట్గా మీరు జాబ్లో ఉంటారు, దట్స్ డ్యామ్ షూర్. ఆ 5 ప్రధానమైన మీ యొక్క లోపాలు ఏమిటో ఒకసారి చూద్దాం. ఆ మిస్టేక్స్ ఏంటి అంటే, ఫస్ట్ మిస్టేక్ నా దృష్టిలో నేను గమనించింది ఏమిటి అంటే, సిలబస్ పక్కాగా చూడడం లేదు, సిలబస్ చూడట్లేదు. ఇక్కడ ఏంటి సార్ సిలబస్, మాటి మాటికి సిలబస్ అంటారు మీరన్న నడుతుంటారు. అంటే టీఎస్పిఎస్సి వారు వెబ్సైట్లో పెట్టిన ఆ సిలబస్ షీట్ను మీరు ప్రింట్ తీసుకోండి దయచేసి. దిస్ ఇస్ మై కైండ్ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవరీ ఆస్పిరెంట్. అంతేకాని మేము బుక్ రాస్తాం కదా, ఆ బుక్లో ఉన్న ఆ సిలబస్ కాదు, టీఎస్పిఎస్సి ప్రకటించిన సిలబస్ దాంట్లో మెయిన్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఆ ప్రతి పాయింట్ను తీసుకొని మీరు అధ్యయనం స్టార్ట్ చేయండి. ఇందులో ఇన్ డీటెయిల్డ్గా ఉండే నోట్స్ మీ దగ్గర ఉండాలి. ఏదైనా బుక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక మంచి గ్రంథం, మంచి బుక్, అంటే ఎంటైర్ సిలబస్ కవర్ చేయబడిన బుక్ మీ చేతిలో ఉంటే జాబ్ మీ సొంతం. కాకపోతే సిలబస్కి అనుగుణంగా ఇన్ డీటెయిల్డ్ నోట్బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్ కానీ, పబ్లికేషన్ బుక్ కానీ మీ దగ్గర ఉండాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. నా దగ్గరికి ఒక 3 డేస్ బ్యాక్ ఒక 3 పిల్లొచ్చి అడిగారు, సార్ బుక్ సైజ్ మీది పెద్దగా ఉంది సార్, చాలా పెద్దగా ఉంది. అంటే నేను సిలబస్కి అనుగుణంగా రాశాను, సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ని అనాలిసిస్ చేసాను, అంటే బుక్ సైజ్ పెద్దగా అయింది. అంత మాత్రమే కంగారు పడాల్సిన అవసరం లేదు కదా. మీకు సిలబస్ హెవీ ఉంటే, అంటే ఇన్ డీటెయిల్డ్ ఉంటేనే మంచిది కదా, కట్ చేసి రాస్తే ఇబ్బంది కదా. చాలా నన్ను అబ్బాయిలు అడిగారు, సార్ పెద్దగా ఉంది సార్ బుక్ సైజ్. నేను వారిని ఒక ఎగ్జాంపుల్ అడిగాను, బాబు మీరు హిస్టరీ చదువుతున్నారు కదా, హిస్టరీ చదువుతున్నారు కదా, ఎస్ చదువుతున్నాము, జాగ్రఫీ చదువుతున్నారు చదువుతున్నారు, వాళ్ళు హిస్టరీ జాగ్రఫీకి 700 పైన ఉన్న పేజెస్ బుక్ తీసుకొని చదువుతున్నారు, 700 పేజెస్ కంటే ఎక్కువ ఉన్న బుక్ తీసుకొని చదువుతున్నారు. ఎన్ని మార్క్స్ వస్తాయి హిస్టరీలో, ఇండియన్ హిస్టరీలో అంటే అరౌండ్ 25 మార్క్స్, జాగ్రఫీలో అరౌండ్ 25-30 మార్క్స్, జనరల్ సైన్స్లో 25-30 మార్క్స్. కేవలం 30 మార్క్స్, 25 మార్క్స్కే 700 పేజీలు చదువుతున్నప్పుడు 150 మార్క్స్ సిలబస్ కదా, ఇది ఎంత జాగ్రత్తగా చదవాలి అభ్యర్థులు ఒకసారి గమనించండి. ఇన్ డీటెయిల్డ్ సిలబస్ ఉండే, ప్రతి పాయింట్ను అనాలసిస్ చేసిన బుక్ మీ చేతిలో ఉంటే 50% జాబ్ వచ్చినట్టే. సార్ మీ బుక్ ఉందా? ఎస్ నా బుక్ నా ముందే ఉంది. ఇది మన బుక్ అండి, ఇది మన బుక్, ఇది ఎప్పుడో మార్కెట్ రిలీజ్ చేశాము. ఇండియన్ ఎకానమీ ఉంది, డెవలప్మెంట్ ఎకానమీ ఉంది, దీంతో పాటుగా తెలంగాణ స్టేట్ ఎకానమీ ఉంది. బుక్ సైజ్ కొంచెం పెద్దగా ఉంది, ఎందుకంటే ఇన్ డీటెయిల్గా ప్రతి లైన్ టు లైన్ వేస్తాం. ఇందులో ఒక 70% చదువుకున్నా మీకు జాబ్ వస్తుంది, 70%. ఎందుకంటే నేను సిలబస్ ఉన్న ప్రతి పాయింట్ని స్కిప్ చేయకుండా ఇన్ డీటెయిల్గా, అంటే నాకు 2008 నుంచి ఈ గ్రూప్ 2 టీచింగ్ అనుభవం ఉంది, ఆ అనుభవాన్ని జోడించుకొని లైన్ టు లైన్, పిన్ టు పిన్ ప్రతిదీ కవర్ చేసుకుంటూ ఎగ్జామినేషన్ పాయింట్ అప్ రావడం వల్ల బుక్ సైజ్ పెరిగింది. కానీ ఈ బుక్ వాడితే మీకు ప్రయోజనం చాలా ఎక్కువగా వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్ అండి, సిలబస్ ఇన్ డీటెయిల్డ్గా చూసుకోవాలి. ఆ చిన్న సైజు బుక్కే కాదు, డీటెయిల్డ్గా ఉండే ఏ బుక్ అయినా పర్లేదు, పెద్ద బుక్ అని కూడా కాదు ఇక నా ఉద్దేశం. నెక్స్ట్ సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే, ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, సిలబస్ టీఎస్పిఎస్సిలో పొందుపరిచిన ఆ షీట్ తీసుకొని దానికి అనుగుణంగా చదువుకుంటేలండి. అందులో పడిచిన ప్రతి వర్డ్ మీనింగ్ మీకు తెలియాలి, ప్రతి వర్డ్ యొక్క డెఫినేషన్తో పాటుగా ఎవ్రీథింగ్ మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా గ్రూప్ 2 జాబ్ మీ సొంతం. నెక్స్ట్ రెండవది, ఇన్ డెప్త్ అనాలసిస్ చేసుకుంటూ వెళ్ళండి. ఇన్ డెప్త్ అనాలసిస్ అంటే చాలా డెప్త్గా ఉండే అనాలసిస్ మీకు రావాలి. ఇక్కడ ఏం సార్ ఇన్ డెప్త్ అనాలసిస్ అంటే ఏంటంటే, ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఈ టాపిక్లో ఉండే ప్రతి అంశం యొక్క మీనింగ్ మీకు తెలియాలి. దీనికి ఇంటర్లింక్ అండి, ఇంకా ఇంటర్లింక్ అని చెప్తుంటాము. ఏంటి ఇంటర్లింకింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ తీసుకుందాము, ఫర్ ఎగ్జాంపుల్గా వ్యవసాయ విధానము, జాతీయ వ్యవసాయ విధానము ఫర్ ఎగ్జాంపుల్. ఈ జాతీయ వ్యవసాయ విధానం ప్రకటించినప్పుడు ఆ వ్యవసాయ విధానానికి ఒక ట్యాగ్ లైన్ ఇవ్వచ్చును, వ్యవసాయ విధానానికి కొన్ని లక్ష్యాలు ప్రకటించవచ్చును, ఆ వ్యవసాయ విధానంలో కొన్ని ముఖ్యాంశాలు లక్షణాలు ప్రకటించవచ్చును. ఇది ప్రతీది కూడా దానిపైన ఫుల్ కమాండ్ ఉండాలి.
అలా కమాండ్ లేనప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతాం. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, భూ సంస్కరణలు తీసుకోండి, ల్యాండ్ రిఫార్మ్స్. ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి మనం చదువుతున్నప్పుడు బేసిక్గా ఫస్ట్ వాట్ ఈజ్ మెంట్ బై ల్యాండ్ రిఫార్మ్స్, ల్యాండ్ రిఫార్మ్స్ అనగానేమి, భూ సంస్కరణలు అనగానేమి, ఫుల్ డెప్త్ నీకు మీనింగ్ రావాలి. ఎక్కువ కష్టపడకండి, ఉన్నదాన్నే ఇన్ డీటెయిల్గా చాలా సింప్లిఫై చేసుకుని చదవండి. నెక్స్ట్, ఈ భూ సంస్కరణల యొక్క లక్ష్యాలు లేదా లక్ష్యము ఏమిటి, వాట్ ఆర్ ది మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ల్యాండ్ రిఫార్మ్స్. అదేవిధంగా ఈ భూ సంస్కరణలకు సంబంధించిన నినాదం ఏమైనా ఉందా, ఈజ్ దేర్ ఎనీ స్లోగన్ రిలేటెడ్ టు దిస్ ల్యాండ్ రిఫార్మ్. నినాదం ఉంటే నినాదము. నెక్స్ట్, ఈ భూ సంస్కరణకు సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా, లక్షణాలు, దీన్ని మనం క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ అని పిలుస్తుంటాం. ఇలా అంటే ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఈ టాపిక్లోని ప్రతి అంశము పైన నీకు ఫుల్ నాలెడ్జ్ ఉన్నాక ఎందుకు బిట్ మిస్ అవుద్దండి? ప్రధాన మిస్టేక్ మనదే కదా, మనం పై పైన పెరిపెరి చదువుకుంటూ వెళ్తాము, ఎగ్జామ్ రాసేటానికి మ్యాచ్ కాదు, ఇబ్బంది పడతాము, జాబ్ రాలేదు, అప్పుడు బుక్స్ని తిడతారు, సార్లను తిడతారు, అన్ని ఇవన్నీ అలా చేయకండి. దయచేసి ఇలా నేను చెప్పిన ఈ ప్యాటర్న్ ఫాలో కానీ డెఫినెట్గా ఇది అంతా చేయడానికి రియల్గా డైలీ ఒక 5 to 6 hours కూర్చుంటే ఒక 50 days ఈ సిలబస్ మొత్తం ఫినిష్ చేయొచ్చు. 5 to 6 hours లేదా 7 to 8 hours కూర్చుంటే ఒక 1 month మొత్తం సిలబస్ ఫినిష్ చేసుకోవచ్చు. 8 hours ఇంటూ ఒక 30 days కూర్చుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఇలా చేస్తున్నప్పుడు సార్ షార్ట్ హ్యాండ్ మెథడ్ అంటే ఎస్ దేర్ ఆర్ సో మెనీ షార్ట్ హ్యాండ్ మెథడ్స్. అంటే షార్ట్ మెథడ్స్లో మరొక అంశం ఏంటి అంటే ఇది కూడా మీరు చేస్తున్న మిస్టేక్ అండి. ఇగో ఇది ఇన్ డెప్త్గా ఇలా లైన్ టు లైన్ ముందుకెళ్ళండి, డిఫరెంట్గా సక్సెస్ అవుతారు. మూడవది ఏంటి అంటే షార్ట్ నోట్స్, నేను ఫ్రీక్వెంట్ చెప్తాను షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అని. ఇక్కడ షార్ట్ నోట్స్ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్లో చూశాను సక్సెస్ అయిన పీపుల్ అందరూ కూడా షార్ట్ నోట్స్ని మెయింటైన్ చేశారు. షార్ట్ నోట్స్ అని ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెద్ద గ్రంథం ఉంది కదా, ఈ గ్రంథాన్ని మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క టాపిక్ తీసుకున్న టాపిక్లో ఉండే మెయిన్ హైలైటింగ్ పాయింట్స్ను ఒక చిన్న షార్ట్ నోట్స్ పెట్టి రాసుకుంటాం. ఆ షార్ట్ నోట్స్ 100 pages మించి ఉండొద్దండి. ఇలా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీ తీసుకుంటే ఈ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఈ పాయింట్స్లో ఇప్పుడు భూ సంస్కరణలు అనగానేమి, భూ సంస్కరణ నినాదం ఏంటి, లక్ష్యాలు ఏంటి, అంటే అందులో ఉండే ప్రధానమైన ఒకటే పాయింట్ని మనం అక్కడ రాసుకున్నట్లయితే అవే షార్ట్ నోట్స్ అవుతుంటుంది. మళ్ళీ చాలామంది షార్ట్ నోట్స్ అంటే సెంటెన్స్ రాస్తారు, సెంటెన్స్లు రాయకూడదు, కేవలము అందులో ఉండే మెయిన్ పాయింట్స్ మాత్రం రాసుకోవాలి. రాసుకొని ఈ షార్ట్ నోట్స్ను ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. ఇందులో షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ అనేది చాలా కీలకమైంది. ఇక్కడ ఈ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన మొత్తంలో ఒక 50 pages షార్ట్ నోట్స్ నీ దగ్గరికి రావాలి. 50 pages తెలంగాణ ఎకానమీ ఒక 50 pages, డెవలప్మెంట్ ఎకానమీ 50 pages, అంటే మొత్తం ఓవరాల్గా 150 pages ఒక చిన్న సైజు నోట్ బుక్ నీ చేతిలో ఉండాలి. అది కూడా పెద్ద లాంగ్ నోట్స్ తీసుకోవద్దు, చిన్న సైజు బుక్. ఇలా సైజ్ చిన్న కూడా మన మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది, చిన్న బుక్ కదా, నేను ఒక రోజులో రివిజన్ చేస్తాను. ఒక 5 days మీరు ఎగ్జామ్కి వెళ్ళే రోజు మొత్తం ఎంటైర్ సిలబస్ అంతా కూడా ఒక్క రోజులో రివిజన్ చేసే స్థాయికి రావాలి, అప్పుడు జాబ్ వస్తుంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద గ్రంథాలు చదువుతారు, కొత్త బుక్స్ చదువుతారు, మార్కెట్లో ఏ కొత్త బుక్ వస్తే ఆ బుక్ చదువుతారు. సిలబస్ ఎండ్ అవ్వదండి, ఎండ్లెస్. మన జీవితంలో ఏ చేసిన ఒక దానికి ప్రోగ్రామ్కి ఎండ్ ఉండాలి కదా, డిగ్రీ చదివినా ఎండ్ అయిపోయింది, పీజీ ఎండ్, ఏదో దాని ఎండ్ అవ్వాలి కదా. కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 మిత్రులారా, మీరు చదివే సిలబస్కు ఎండ్ లేదు. ఎగ్జామ్ రోజు కూడా చాలామంది ఆ చెట్ల కింద బుక్స్ పట్టుకొని తిరుగుతారు చూసుకుంటూ అది దట్స్ వాట్ నాన్సెన్స్ కదా. అది అలా చేస్తే నీ మైండ్లో ఓవర్లాపింగ్ అవ్వడము, డిస్టర్బ్ కావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి మిస్టేక్స్ ఎట్టిపాస్ చేయొద్దు. రివిజన్ అనేది డిపెండ్స్ ఆన్ షార్ట్ నోట్స్. ఈ షార్ట్ నోట్స్నే కేవలం వీటినే రివిజన్ చేయండి, ఇంకా సక్సెస్ మీదే. ఇదే దీన్ని కనీసం ఒక 7 times రివిజన్ చేయండి. సో అన్నిసార్లు చాలా ఏముండదండి, ఇండియన్ ఎకానమీ మీద ఒక 50 pages నోట్స్ అనుకోండి, ఆ 50 pages నోట్సు ఒక రోజంతా కూర్చుంటే ఇండియన్ ఎకానమీ మొత్తం అయిపోతుంది. 1st time, 2nd time, 3rd time ఇలా రివిజన్ చేశాక లాస్ట్ ఒక 5 days చదవడానికి దగ్గర ఏమీ ఉండదు, దాంతో ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి, జాబ్ వస్తుంది. మనం ఇస్తాం కొత్తగా వచ్చినవన్నీ యాడ్ చేసుకుంటూ పోతాము. కొత్త బుక్స్, కొత్త టాపిక్స్, కొత్త యూట్యూబ్లో వచ్చే అంశాలన్నీ కూడా దీనివల్ల డిస్టర్బెన్స్ పెరుగుతుంది కదా, నీకు ఎండ్ అవ్వట్లే కదా, కాబట్టి ఎండ్ అవ్వాలి. ఇక కరెంట్ అఫైర్స్ రెగ్యులర్, అదొక టాస్క్.
కరెంట్ అఫైర్స్ ఈజ్ లైక్ యాంటీబయాటిక్స్ అండి, అంటే మనం టాబ్లెట్ ఇస్తున్నది యాంటీబయాటిక్స్, రోగం ఏది వచ్చినా కూడా యాంటీబయాటిక్ టాబ్లెట్ వాడదాం. అదేవిధంగా మీరు ఏ ఎగ్జామ్స్ అయినా కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఉంటుంది. మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రాయండి, యూపీఎస్సీ రాయండి, రైల్వే రాయండి, బ్యాంక్స్ రాయండి, టీఎస్పీఎస్సీ రాయండి, ఏపీపీఎస్ రాయండి, ఏం రాసినా కరెంట్ అఫైర్స్ కామన్ అది రోజు చదువుకుంటూ వెళ్ళాలి. ఆ కరెంట్ అఫైర్స్లోనే సైన్స్ అండ్ టెక్నాలజీ కలుస్తుంది కదా, ఎకానమీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా కరెంట్ అఫైర్స్లో. మళ్ళీ దీంట్లో స్పెషల్ కరెంట్ అఫైర్స్ ఇక్కడేదో చదువుకుంటారు అవసరం లేదు. ఆ కరెంట్ అఫైర్స్ని తీసుకొచ్చి దీనికి యాడ్ ఆన్ చేసుకోండి అంతేకాని, ఇందులో మనం స్పెషల్గా చేసిన పని లేదు. అదొకటి చూసుకోండి ఇలా రివిజన్ 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 ఎన్నిసార్లు 7 times రివిజన్ చేయండి, డెఫినెట్గా మీకు జాబ్ వస్తుంది. రాకపోతే నన్ను అడగండి 7 times రివిజన్ ఎలా విత్ షార్ట్ నోట్స్. మరి సార్ బుక్ రివిజన్ చేస్తాం, నో ఇట్స్ హైలీ పాసిబుల్. ఈ బుక్ని ఎప్పుడు రివిజన్ చేస్తావు, రివిజన్కి 1 month పడుతుంది, అలా కాదు. దీని ఆధారంగా షార్ట్ నోట్స్ చేసుకోండి, మెయిన్ మెయిన్ వర్డ్స్ పాయింట్స్ రాసుకోండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. దెన్ ఆఫ్టర్ లాస్ట్ అండి అప్లికేషన్ పాయింట్ ఉంటుంది. అప్లికేషన్ దీనిని మన భారతదేశానికి అప్లై చేసుకుంటూ అప్లికేషన్ ఎలా ఉంటుందో ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఈ చదివిన టాపిక్స్ అన్నీ కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా అనుసంధానం చేయబడుతున్నాయి అనేదాన్ని మనము ఇమాజినేషన్ చేసుకోవాలి. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఎలా ఉంటుంది అంటే మనం ఇమాజిన్ చేయాలి. దీనికోసం ఇక్కడ ప్రాక్టీస్ ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రాక్టీస్ అంటాం. ఇక్కడ మీరు ప్రాక్టీస్ ఎంత చేస్తే ఇక్కడ ఇక్కడ ఈ రివిజన్ ప్రాక్టీస్ లింక్ అప్ ఉంటుంది. రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. సార్ ప్రాక్టీస్కి నేను రెగ్యులర్ చెప్తున్నాను, ప్రాక్టీస్కి మన దగ్గర బోర్డు బుక్స్ ఉన్నాయండి. ఇక్కడ 6200 ప్రాక్టీస్ బిట్స్ నా చేతిలో ఉన్నాయి. ఈ ప్రాక్టీస్ బిట్స్ను మీరు ఒక 3 photos ప్రాక్టీస్ చేయండి. ఇది కూడా పెన్సిల్తో చేయండి, పెన్తో చేయకండి, ప్రాక్టీస్ పెన్సిల్తో చేసుకోండి, ఎరేజ్ చేయండి. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ రివిజన్ చేయండి. ఈ ప్రాక్టీస్ బుక్స్ను కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్ టైం నాటికి మంచిగా సబ్జెక్ట్ గ్రిప్లోకి వస్తుంది, ప్రాక్టీస్ ఈజీ అయిపోతుంది, అప్పుడు ఆటోమేటిక్గా రివిజన్ పడుతుంది. కాబట్టి జాబ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఎప్పుడైనా ఎండ్ అనేది ఉండాలి, పులి స్టాప్ అనేది ఉండాలి. అదేవిధంగా మీరు సొంతంగా మీ నిర్ణయాలే ఇంప్లిమెంట్ చేసుకోండి. పక్క వాళ్ళకి ఎక్కువగా అట్రాక్ట్ కావచ్చు. అంటే మీతో సపోజ్ మీ రూములోనో మీ అష్టంలో ఒక 10 ఉంటే 10 రకాలుగా చెప్తుంటారు. ఆ 10 రకాలుగా డీవియేట్ అయ్యేసరికి మీ సిలబస్ ఏది ఫినిష్ కాదు. దయచేసి కొత్త బుక్ చదవకండి. మీ దగ్గర ఏ బుక్ ఉంటే ఆ బుక్ చదవండి. నేను ఈ బుక్లు మీకు చూపించాను కానీ ఇలాంటి బుక్స్ ఏమంటాను, మీ దగ్గర ఏ బుక్ ఉంటే ఆ బుక్ని ఫాలో కండి. మళ్ళా సరే ఇప్పుడు కొత్త బుక్ ఉంటాము, కొత్త ప్రయోగం చేస్తాను, దయచేసి అలాంటి ప్రయోగాలు వద్దు. ఇది ప్రయోగం చేసే టైం కాదు, ఇది రివిజన్ చేసే టైము, ఇది ప్రాక్టీస్ చేసే టైము మీ చేతిలో ఉంది. కాబట్టి అదే ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళండి. ఎక్స్టర్నల్ ఫోర్సెస్కి ఎక్కువగా బెండ్ కాకండి, ఎక్కువ టైం వేస్ట్ చేసే కార్యకలాపాలు చేయకండి. సిలబస్ ఆర్డర్లో ఫినిష్ చేసుకుంటూ వెళ్ళండి. సిలబస్కి ది ఎండ్ అనేది పలకండి. ఫర్ ఎగ్జాంపుల్గా జనాభా ఉంది, భారతదేశ లక్షణాలు జనాభా ఉంది. ఆ జనాభా టాపిక్ ఒక 5 days ఫినిష్ అయిపోవాలి. ఈ టాపిక్ నేను మొత్తం చదివేసుకున్నాను అలా ఉండాలి. జాతీయాదము చదివేసుకున్నాను, వ్యవసాయ రంగము చదివేసుకున్నాను, పారిశ్రామిక రంగం చదివేసుకున్నాను. ఇలా ప్రతి టాపిక్ సిలబస్ ఫినిష్ అయిపోయింది అని, ఎంత ఒక 80% సిలబస్ ఫినిష్ అయితే సరిపోతుంది, జాబ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఎగ్జామ్లో 75% స్కోరే చేస్తాము, 75%, 25 అక్కర్లేదు. కాబట్టి ఒక 80% సబ్జెక్ట్ పైన ఫుల్ కమెంట్ ఉంటే 20% ముట్టకపోయినా జాబ్ వస్తుంది. నేను అలాగ నేనైతే ఒక 70-75% చదువుకున్నాను, ఒక 25% మొత్తం స్కిప్ చేసిన అసలు వాటి జోలికి వెళ్ళే. నాకు వెరీ ట్రిక్కీగా క్రిటికల్గా ఉన్న వాటిని నేను ముట్టుకోలేదండి, వాటి కంప్లీట్గా పక్కన పడేశాను, అయినా నేను జాబ్ కొట్టాను. రీజన్ ఏంటి అంటే ఆ చదివిన టాపిక్ పైన ఫుల్ రివిజన్ ప్రాక్టీస్ చేశాను, అంత సునాయాసంగా జాబ్ కూడా పొందడం జరిగింది. అంటే కారణం ఏంటంటే మనం చేసే విధానాలే కీలకం. ఇగో ఈ 5 mistakes మీరు చేయకండి, డెఫినెట్గా ఇప్పుడు మీరు రాసే ఎగ్జామ్లో మీరు గ్రూప్ 2 ఆఫీసర్లుగా, తహసీల్దార్ గాను, డిప్యూటీ తహసీల్దార్ గాను, ACTO, సబ్ రిజిస్ట్రార్ ఇలాంటి మంచి పోస్ట్లో నియామకం చేయబడతారు. కాబట్టి ఈ మెథడాలజీ అనుసరించండి. ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా కామెంట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. దానికి బేసిక్గా నేను మీకు వీడియో కూడా చేశాను. సార్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉండే టీఎస్పీఎస్సీ మోడల్ కొన్ని క్వశ్చన్ చెప్పమని మిత్రులు చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఆ క్వశ్చన్స్ నేను మీకు అందిస్తాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.